భారత్ మాతా కీ జై, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కానీ అధిక శాతం అధిక సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ 77 సంవత్సరాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా బీసీని అడగదక్కబడే ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో మండల కమిషన్ కోసం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 27% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించమని ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతుంటే గత ప్రభుత్వాలు అన్ని కూడా మొండివైఖరి వహించినాయి. కేవలం ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రమే బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించి బీసీలకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నారంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలు అంటే కేవలం జెండా మోసే కార్యకర్తలుగాను జిందాబాబులు కొట్టే అనుసులు కానీ మిగిలిపోయారు తప్పితే చట్టసభల్లో కానీ చట్టబద్ధంగా కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈరోజు బీసీలు అడగదక్కబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 56 కార్పొరేషన్లు పెట్టి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఎలాంటి నిధులు లేకుండా మరి కేవలం కుర్చీ ఒక టేబుల్ ఇచ్చేసి మీరు అధ్యక్షులు అనే విధంగా బీసీలను అవమానపరిచారు. అదేవిధంగా ఈ రోజున ఒక కార్పొరేషన్ అధ్యక్షులు కూడా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఏదో ఒక పదవిగా పెట్టాలని అదేవిధంగా వాళ్ళ పార్టీలను అసమ్మతి వర్గానికి ఒక పదవిగా పెట్టాలని చెప్పి ఈ రోజు బీసీలని ఉపయోగించుకొని అన్ని పార్టీలు కూడా నిర్లక్ష్యం చేసింది. రాబో రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక బీసీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీలు ఉద్యమించి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.